అందరికీ వందనాలు. తొందరలో మనము ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఏ మోడల్ ఎగ్జామ్ని ఎదుర్కోబోతున్నాం. ఇందులో 20 మార్క్స్కి ఫార్మేటివ్ క్వశ్చన్ పేపర్ అనేది 20 మార్క్స్కి ఉంటుంది. అందులో 10 MCQs మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, అంటే ఛాయిస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి 10 మార్క్స్ ఉంటుంది. అదే ఫ్రీ ఆన్సర్స్ అంటే వితౌట్ ఛాయిసెస్ ఉన్నటువంటివి, విద్యార్థి ఎన్ని రకాలుగానేటువంటి ఆప్షన్స్ని ఇవ్వగలిగినటువంటి ప్రశ్నలు 5x2 అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో అందుకు 2 మార్కులు చొప్పున 10 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 20 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేసేటప్పుడు కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చేసుకున్నారు. అందులో మెకానికల్ అండర్స్టాండింగ్, ది అప్లికేషన్ అనేది 3 రకాలైనటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో మెకానికల్ అంటే బేసిక్ నాలెడ్జ్ని, మనం అందరూ చదువుకున్నటువంటి నాలెడ్జ్ రీకాల్ని, జ్ఞానాత్మక సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ వాళ్ళు చర్చించడం జరుగుతుంది. తర్వాత అండర్స్టాండింగ్కి సంబంధించింది అంటే ఒక కాన్సెప్ట్ని అతను ఎలాగ కాంప్రహెండ్ చేసుకున్నాడు, వేరియస్గా దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నాడు, అంటే ముఖ్యంగా దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయగలుగుతాడు, కనెక్షన్స్ రెండు ఐడియాస్ మధ్య కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా దాన్ని సమ్మరైజ్ చేస్తాడు అనే అంశాలను బేస్ చేసుకొని అడుగుతారు. ఇంకా అప్లికేషన్ అనేది హై లెవెల్ థింకింగ్ కింద, అంటే రియల్ లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి స్టూడెంట్ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని ఇక్కడ టెస్ట్. సో దీనికి సంబంధించి నేను 7th క్లాస్ సిలబస్కి సంబంధించి 1, 2, 3 లెసన్కి సంబంధించి ఒక మోడల్, ఒక క్వశ్చన్స్ ఎలాంటివి రావచ్చు, ఏ కాన్సెప్ట్స్ ఉండవచ్చు అనే వాటిని నేను ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో దీని యొక్క వెయిటేజ్ కూడా 40+40+20 అనేది ఉంటుంది. అదే ప్రైమరీలో వాళ్ళకైతే 50+40+10 అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ పాఠం తీసుకుంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేదాన్ని తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపులర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపులర్ అంటే మీకు అందరికీ తెలిసి ఇది హార్ట్ క్వశ్చన్, హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్. సో పొటాటో అండ్ జింజర్ ఆర్ బోత్ అండర్ గ్రౌండ్ ప్లాంట్స్ దట్ స్టోర్ ఫుడ్, వేర్ ఈస్ ద ఫుడ్ ప్రిపేర్డ్ ఇన్ దీస్ ప్లాంట్స్ అని అడిగారు. అంటే యాక్చువల్గా మనం ఫోటోసింథసిస్ పాఠం చెప్పేటప్పుడు ఫుడ్ తయారవుతుంది, అది స్టోర్ అవుతుంది అని చెప్పాము. కానీ ఇక్కడ పొటాటో రెండు కూడా అండర్ గ్రౌండ్ ప్లాంట్స్ కదా, దాంట్లో ఎక్కడ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అని అడిగారు. ఇలాగ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ నేను ఓపిక మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ ప్రశ్న చూడండి, ఇక్కడ సన్లైట్, క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ మినరల్స్ రా మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫోటోసింథసిస్, డూ యూ నో వేర్ దే ఆర్ అవైలబుల్, అంటే ఫోటోసింథసిస్ యొక్క ఫ్యాక్టర్స్ గురించి అడిగారు. ఇక్కడ 4 రకాలు ఆన్సర్స్ ఇచ్చి అవి ఎక్కడ దొరుకుతాయని కూడా రాయమని చెప్తారు. అవైలబుల్ ఇన్ ద ప్లాంట్, ఎక్కడ అవైలబుల్ అవుతుంది, ప్లాంట్లో ఏది అవైలబుల్ అవుతుంది, సాయిల్లో ఏది అవైలబుల్ అవుతుంది, ఎయిర్లో ఏది అవైలబుల్ అవుతుంది, డ్యూరింగ్ డే టైంలో ఏది అవైలబుల్ అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. సో దీనికోసం మనం టెక్స్ట్ బుక్ తీసుకొని ముందుగా మనము టెస్ట్ ఐటమ్స్ లేదా కాన్సెప్ట్స్ అనేదాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే ఆ క్వశ్చన్ పేపర్ని రాసే ముందు, దాన్ని అనాలిసిస్ చేసే ముందు. సో ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఫోటోసింథసిస్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్, అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్, మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్, రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్ గ్రోత్, సో ఇలాంటి వాటిని మనము ఐడెంటిఫై చేసి ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, అలాగే వెబ్సైట్లో కూడా పెడతాను. సో ఇందులో మీకు కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి కాన్సెప్ట్కి ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది వస్తుంది. అందులోనే హై ఆర్డర్ థింకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక రిఫరెన్స్గా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రశ్నలే వస్తాయి అని పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఉంది. హై ఆర్డర్ థింకింగ్కి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు రావచ్చు అని మరి 10th క్లాస్ పిల్లలు కూడా ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు అసెషన్ రీజన్ కనుక ఇస్తే అసెషన్ రీజన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇలా ఉంటాయి అని చెప్పచ్చు. సో ఇలాగ అసెషన్ రీజన్ కానీ హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్, సో వీటిని అన్నింటినీ కూడా మీకు ఇక్కడ సమరైజ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇది ఒక రిఫరెన్స్గా వాడుకొని సో ఇలాంటి ప్రశ్నలు పిల్లలకి పరిచయం చేస్తే సిబిఏ ఎగ్జామ్ ఏదైతే గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా మన పిల్లల్ని తర్ఫీదు పొందినట్టుగా అవుతుంది. నెక్స్ట్ 2వ లెసన్ తీసుకుంటే న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, ఇందులో కూడా సాధారణ అంటే మెకానికల్ ప్రశ్నలు అన్నా మొదట్లో ఆ మెకానికల్ ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టీత్ ఇన్ అడల్ట్
an adult human anna adi mem recall ki sambandhinchina 20 remember is sambandhinchina 20 prashna sala alaga ee prashnalanni kuda akkade edaithe vallu icharo mechanical understanding and application ani దాని బేస్ వేసుకొని వీటినన్నింటినీ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ ప్రశ్నలన్నీ మీరు ఒకసారి స్టడీ చేస్తే సో ఏ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని అడిగారు ఆ కాన్సెప్ట్స్ పైన మనం ఇంకొంత వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇచ్చాము. సో ఈ డయాగ్రామ్కి అంటే పార్ట్స్ గుర్తించమని చెప్పారు ఆ బొమ్మ వేసి, అదేవిధంగా ఇక్కడ పార్ట్స్. సో ఇది అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ డైజెస్టివ్ ప్రాసెస్, అడాప్టేషన్, డైజెస్ సిస్టమ్, లివర్ అండ్ బైల్, మాల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. సో దానికి సంబంధించినటువంటి అసెషన్ రీజన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. సో అదేవిధంగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఒక్కొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విధంగా నెక్స్ట్ లెసన్ వచ్చి హీట్కి సంబంధించి. సో హీట్కి సంబంధించి కూడా ఇక్కడ మొదట్లో ఒక హార్ట్స్తో స్టార్ట్ చేసాము. సో అలాగే మీకు షాప్ కీపర్ సెల్లింగ్ ఐస్ బ్లాక్స్ యూజువల్లీ కవర్ దెమ్ విత్ జూట్ స్నాక్స్ ఎక్స్ప్లెయిన్ వై అన్నారు. అంటే మనం జూట్ స్నాక్స్తో ఐస్ క్రీమ్స్ని సెల్ చేస్తుంటారు ఎందుకు అనేది నిత్య జీవితంలో వాడు దాన్ని ఉపయోగించేటువంటి ప్రశ్న. ఈ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ టెంపరేచర్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మల్ ఎక్స్పాన్షన్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, చేంజ్ ఆఫ్ స్టేట్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ హీట్కి రిలేటెడ్గా కొన్ని ఇవ్వడం జరిగింది, వాటి విత్ ఆన్సర్స్. అదేవిధంగా హార్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఏమేమి వస్తాయి అని కూడా క్లియర్గా ఇక్కడ జరిగింది. సో ఇది రిఫరెన్స్గా మీరు వాడుకోవచ్చు. సో ఇలాంటి వాటిలలో మనకి ప్రశ్నలు వస్తాయి అనేదాన్ని మనము పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించవచ్చు. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇలాగా కాన్సెప్ట్ బేస్డ్గానే ఉంటాయి. ఈ పీడిఎఫ్ని కూడా వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని పిల్లలకి షేర్ చేయొచ్చు. మన దగ్గర ఎలాగా ఇప్పుడు ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో పెట్టి కూడా డిస్ప్లే చేయొచ్చు. మీరు డిస్ప్లే చేసి కొన్నింటిని ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే విద్యార్థులకి కొంత అవగాహన అనేది వస్తుంది, సులభంగా వాళ్ళు క్వశ్చన్ చదువుకొని రాయడానికి పనికొస్తుందని నేను భావిస్తున్నాను. సో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది, దీన్ని ఇతరులకు షేర్ చేయండి. పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి షేర్ చేయడం ద్వారా వారిలో ఈ సిబిఐని సులభంగా వాళ్ళు రాసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.